येसुवा आराधना येसुवा वंदनम येसुवा स्तोत्रम प्रेज द लॉर्ड। प्रिय सहोदरी सहोदरलारा, देवुडु न्याय तीर्पुनंदरिकी तेलुसु, कानी आयन न्याय तीर्पुर कंटे आयन करुणा प्रवाहमु चला विशालमैनदि। ఆయన దయగుణము ఆకాశం వంటిది అని చూస్తూ ఉన్నాము పరిశుద్ధ గ్రంథము ద్వారా। ఆస్ట్రేలియా దేశం నుండి భారతదేశానికి గ్రహం స్టెయిన్స్ అనేటువంటి వ్యక్తి యేసుప్రభుని చూపించడానికి వచ్చారు। ఆయన కుటుంబంలో మరి ముఖ్యంగా ఆయన్ని ఆయన పిల్లల్ని కొంతమంది దొండగులు ఆమె శ్రీమతి ఆయన శ్రీమతి ముందు కాల్చి చంపేశారు। కానీ ఆమె అంటున్నటువంటి మాట, ఎవరైతే నా భర్తను నా పిల్లలను నా కళ్ళ ముందే కాల్చారో వారిని క్షమించండి అని। పునీత మరీ గొరెట్టి గారు, ఆమెను ఎవరైతే ఆమె జీవితాన్ని పాడు చేసేశారో వారికి మరీ గొరెట్టి గారు కళ్ళలో కనిపించి క్షమాగుణాన్ని ఇచ్చారు। అదే విధంగా పునీత జాన్ పాల్ రెండవ జాన్ పాల్ పాప గారు, ఆయన ఎవరైతే తుపాకీతో కాల్చారో ఆయన జైల్లో ఉంటూ ఉండగా ఆయన సందర్శించి నేను క్షమాగుణాన్ని ఇస్తూ ఉన్నాను అని। ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సువార్తలో యేసు ప్రభు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు। పేతురు అడుగుతున్నప్పుడు నా శత్రువుని ఎన్నిసార్లు క్షమించాలి అన్నప్పుడు 770 సార్లు నువ్వు క్షమించాలి అని, అంటే అనంతంగా నువ్వు క్షమించు అని। ఈ విషయాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా। ఇంతమంది వ్యక్తులు పునీతుల మరి ముఖ్యంగా ఆ క్షమాగుణాన్ని ప్రదర్శించినప్పుడు మనము కూడా ప్రదర్శించగలము అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు। ఈ క్షమాగుణంలో రెండు విషయాలు మనం గుర్తించుకోవాలి। మొట్టమొదటిగా, తప్పు చేసేవారు నిజం చెప్పాలా, నిజం అంగీకరించాలా। రెండో విషయము, బాధితుడు ఎవరైతే చేసినటువంటి తప్పు వల్ల పొరపాటు వల్ల ఇబ్బంది గురయ్యారో బాధితుడు దయ క్షమ ఇవ్వగలిగే మనసు ఉండాల, అప్పుడే ఈ ప్రపంచము మరి ముఖ్యంగా ఈ భూ ప్రపంచము దేవుని ఉద్యానవనంగా మారుతూ ఉంటుంది, పరలోక రాజ్యంగా మారుతూ ఉంటుంది। కాబట్టి ప్రియ సోదరి సోదరి మనులారా, ఈ క్షమాగుణాన్ని మన జీవితంలో ప్రదర్శిస్తూ దేవుని యొక్క ఆశీస్సులను పొందడానికి ప్రయత్నం చేద్దాం। ఆమేన్।